गुड आफ्टरनून वेलकम टू हेलो डॉक्टर इवाल्टी हेलो डॉक्टर लो मनं डिस्कस चेसुकोबोये टॉपिक्स पीसीओडी इर्रेगुलर मेंसेस अलागे इनफर्टिलिटी असल पीसीओडी अंटे एंटी इर्रेगुलर मेंसेस एंदुकु अवुतायी पीसीओडी सिम्टम्स ए विधंगा उंटायी अलागे पीसीओडी इर्रेगुलर मेंसेस अनेवी इनफर्टिलिटी की कारणमवुतायी इवन्नी कूडा मनकु तेलियजेयडानिकी डॉक्टर केयर होमियोपथी नुंची डॉक्टर केयर इंदिरा गारु मनतो उन्नारु वारितो मात्लाडदाम हेलो अंडि वेलकम टू अवर स्टूडियो या अंडि ఫస్ట్ మనం పీసీఓడి గురించి మాట్లాడుకుందాం సో పీసీఓడి అనేది చాలా కామన్ సమస్య అయిపోయింది ఇప్పుడు టీనేజ్ అమ్మాయిల్లో చాలా మందిలో ఈ ప్రాబ్లం గురించి వింటున్నాం ఎందుకని ఇంత కామన్ అయిపోయింది అసలు పీసీఓడి అంటే ఏంటి పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసార్డర్ సమ్ టైమ్స్ మల్టిపుల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు దాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ గా కూడా చెప్పుకుంటాము ఇది వన్స్ ఇన్ 5 విమెన్ ఇట్ ఇస్ కామన్ इपड़ना लाइफ स्टाइल इर्रेगुलर स्लीप पैटर्न्स ओबेसिटी मानसिक ओत्तिडी हार्मोनल इंबैलेंस मनम तीसुकुने आर्टिफिशियल फूड प्रोसेस्ड टिन्नेड कैंड फूड प्लास्टिक यूसेज अल्युमिनियम रैपर यूसेज एक्कुवगा कावडम मल्टिपल एनवायरमेंटल फैक्टर्स वीटन्निटि वल्ल पीसीओडी इंसिडेंट्स अनेदी चाला एक्कुवगा पेरिगिंदि ई मध्य कालंलो పీసీఓడిలో మెయిన్ అంటే ప్రైమరీ పీసీఓడి ఉంటుంది సెకండరీ పీసీఓడి ఉంటుంది ప్రైమరీ పీసీఓడి వచ్చేసి బేసిక్గా ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఇంబ్యాలెన్స్ వల్ల మేల్ హార్మోన్స్ ఇంక్రీజ్ టెస్టోస్టిరాన్స్ రైజ్ కావడం వల్ల వస్తుంది సెకండరీ పీసీఓడి వచ్చేసి అదర్ దెన్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అంటే డోపమైన్ తగ్గడము ప్రొలాక్టిన్ పెరగడము హైపోథైరాయిడిజము ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూరు సర్టెన్ డ్రగ్స్ వాడడం వల్ల మెడిసిన్ ఇండ్యూస్డ్ పీసీఓడిలో రీజన్స్ ఉంటాయండి పీసీఓడిలో మాక్సిమం వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి మనం కామన్ రీజన్ అందరిలో వచ్చేది ఒబేసిటీ ఒబేసిటీ ఉన్న వాళ్ళందరిలో పీసీఓడి మాక్సిమం ఉండే ఛాన్స్ ఉంటుంది ఈ మధ్య కాలంలో థిన్ పీసీఓడి కూడా ఉంటుందండి ఒక 20% ఆ ఉమెన్ లీన్ థిన్ ఉన్న వాళ్ళలో కూడా పీసీఓడి ఉండే ఛాన్స్ ఉంటుంది దానికి వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి జన్యుపరమైన లోపాలు అంటే ఫ్యామిలీస్లో జెనెటిక్ టెండెన్సీ పీసీఓడి టెండెన్సీ ఉండడం ఒకటి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం ఒకటి ఇలా తీసుకుంటామండి పీసీఓడిలో వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే పీసీఓడి ఉంది అని ఒక్కసారిగా చెప్పలేమండి వన్ ఇయర్లో మోర్ దెన్ 2 to 3 times సైకిల్స్ ఇర్రెగ్యులారిటీ అంటే డిలే కావడం 2 months రావడము 3 months రావడం ఒక్కోసారి కొన్ని నెలల పాటు మెన్సెస్ లేకపోవడము వస్తే సడన్గా రావడము ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము క్వాంటిటీ హెవీగా ఉండడము క్లాట్స్ పడిపోవడము పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉండడం దీన్ని పీసీఓడిగా చెప్పొచ్చు ఇది క్లినికల్ సిమ్టమ్ లాగా తీసుకుంటాము అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు ఓవరీస్లో నీటి బుడగలు మోర్ దెన్ 10 number కంటే ఇమ్మెచ్యూర్ పెరివల్ ఫాలికల్స్ మోర్ దెన్ 10 బట్ సైజ్ లెస్ దెన్ 10 mm ఉన్నప్పుడు దాన్ని పీసీఓడిగా చెప్పుకుంటాము ఇది క్లినికల్ ఫైండింగ్ ఇంకొకటి వచ్చేసి బయోకెమిస్ట్రీ ఫైండింగ్స్లో ఎఫ్ఎస్హెచ్ తగ్గడము ఎల్హెచ్ పెరగడము కొన్ని కేసెస్లో ఇన్సులిన్ ఫ్లక్చువేషన్స్ టెస్టోస్టిరాన్స్ రైజ్ కావడము ప్రొలాక్టిన్ లెవెల్స్ రైజ్ కావడము ఇలా తీసుకుంటామండి ఏమంటే 3 levels ఒకటి క్లినికల్ సిమ్టమ్ ఒకటి డాక్యుమెంటేషన్ అల్ట్రాసౌండ్ ఎవిడెన్స్ బయోకెమికల్ లెవెల్స్ ఈ మూడిట్లలో కోయిన్సిడెన్స్ ఉన్నప్పుడు దాన్ని పీసీఓడిగా పరిగణిస్తామండి ఓకే బయటికి వాటి సిమ్టమ్స్ ఏ విధంగా కనిపిస్తాయి ఇప్పుడు వాళ్ళకి పీసీఓడి వచ్చింది వాళ్ళకి ఐడెంటిఫై చేసుకోవడానికి ఉంటుందా బేసిక్గా కొందరు కామన్గా కొన్ని నొప్పి వచ్చినప్పుడు ఏదైనా వేరే విషయాల కోసం స్కాన్ చేసినప్పుడు పీసీఓడి ప్యాటర్న్ కనిపిస్తుంది ఓవరీలో జస్ట్ ప్యాటర్న్ చూసి ఉన్నంత మాత్రాన పీసీఓడి అని చెప్పలేము దానికి సంబంధించిన సిమ్టమ్స్ అన్వాంటెడ్ హెయిర్ అవాంఛనీయ రోమాలు పింపుల్స్ ఎక్కువగా రావడము లావుగా ఉండడము హెయిర్ ఫాల్ కావడము ఫ్రాంటల్ బాల్డ్నెస్ రావడము హస్కీ వాయిస్ ఇలాంటి చేంజెస్ ఉన్నప్పుడు ఇంకా ఈ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్లో కొన్ని చేంజెస్ ఎఫ్ఎస్హెచ్ నార్మల్ హెల్దీ హ్యూమన్లో ఎఫ్ఎస్హెచ్ నార్మల్గా ఉంటుంది ఎల్హెచ్ తక్కువగా ఉంటుంది ఈ పీసీఓఎస్ అమ్మాయిలలో ఎఫ్ఎస్హెచ్ తగ్గిపోతుంది ఎల్హెచ్ రైజ్ అవుతుంది మెయిన్ ఏ రీజన్ అయినా పీసీఓడిలో బేసిక్గా వచ్చేసి ఉబకాయం ఒకటి మేల్ హార్మోన్స్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా పెరుగుతుందండి ఒబేసిటీ ఎందుకు వస్తుంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మన బాడీలో సెల్స్ ఇన్సులిన్ తీసుకునే విధంగా ఉంటాయి రిసెప్టార్స్ ఎప్పుడైతే ఆ రిసెప్షన్ అనేది తగ్గిపోతుందో అవి అందులో బ్లాక్ అయిపోతాయి ఆ రిసెప్టార్స్ దానివల్ల ఇన్సులిన్ లెవెల్స్ పీక్లోకి వెళ్ళడము ఇన్సులిన్ ఒక స్టేజ్ తర్వాత ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల ఇన్సులిన్ ఫ్లక్చువేషన్స్ ఒకటి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగడము ఫ్యాట్ మెటబాలిజం ఫ్యాట్ అక్యుములేషను సెంట్రల్ ఒబెసిటీ ఉన్నప్పుడు
బేసిక్ గా ఈస్ట్రోజెన్ లెవెల్స్ పెరుగుతాయండి. ఈస్ట్రోజెన్ లెవెల్స్ పెరిగినప్పుడు ఈ పెరిఫెరల్ ఫ్యాట్ లో ఉన్న ఆండ్రోజెన్స్ అనేవి ఈస్ట్రోజెన్స్ గా టర్న్ అవుతాయి. ఈస్ట్రోజెన్స్ పెరిగినప్పుడు LH బ్రెయిన్ నుంచి LH ప్రొడ్యూస్ అవుతుందండి, ల్యూటినైజింగ్ హార్మోన్. ల్యూటినైజింగ్ హార్మోన్ లెవెల్స్ ఒక పీక్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఇండైరెక్ట్ గా మళ్ళీ ఈస్ట్రోజెన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది ఒక విషియస్ సైకిల్ అండి. అంటే ఒబేసిటీ, ఈస్ట్రోజెన్ లెవెల్స్ పెరగడం, వీటన్నిటిలో కామన్ గా వచ్చేసి మేల్ హార్మోన్స్ పెరుగుతాయి. హైపర్ ఆండ్రోజెనిక్ స్టేట్ లోకి బాడీ వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోవడం వల్ల ఈ సింప్టమ్స్ అన్ని ప్రొడ్యూస్ అవుతాయండి. ఓకే, సో దీంట్లో గ్రేడ్స్ ఉంటాయండి. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి ఓన్లీ పీసీఓడి కారణమే చూస్తున్నారా, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉంటాయా? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి వచ్చేసి మల్టిపుల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తీసుకోవచ్చండి. బేసిక్ FSH LH చూస్తాము. ఆండ్రోజెన్స్ రైజ్ కావడం అంటే టెస్టోస్టెరాన్స్ అనేవి బ్లడ్ లో రైజ్ అవుతాయి. ప్రొలాక్టిన్ హార్మోన్ పెరుగుతుంది, డోపమైన్ తగ్గుతుంది. ఇంకొకటి ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అండి. కొందరు అమ్మాయిలలో ఎర్లీగా ఓవ్యులేషన్ పడిపోవడము, తొందరగా మెనోపాజ్ రావడము, కొన్ని సర్టన్ డ్రగ్స్ తీసుకున్నప్పుడు పీరియడ్స్ సప్రెస్ కావడం జరుగుతుంది. మెయిన్ హైపోథైరాయిడిజంలో కూడా ఒబెసిటీ వచ్చేస్తుంది. అండం విడుదలకు సంబంధించిన సమస్యలు మొదలై కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. పీసీఓడికి మెయిన్ బేసిక్ ఏ రీజన్ అయినా అక్కడ వచ్చి జరిగే ప్రక్రియ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ జరుగుతుంది, మేల్ హార్మోన్స్ లెవెల్స్ పెరుగుతాయండి. ఓకే, సో ఈ పీసీఓడి, ఇన్ఫర్టిలి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవి రెండు కూడా పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు అవుతాయా? వన్ ఆఫ్ ది రీజన్ పీసీఓడి అవుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడి కాకుండా అదర్ దెన్ వేరే రీజన్స్ వల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు. కానీ ప్రాపర్ టైంలో ఏదైతే ఉబకాయం ఉందో దాన్ని సెట్ చేసుకొని ప్రాపర్ లైఫ్ స్టైల్ సెట్ చేసి ఓవ్యులేషన్ రిలీజింగ్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటే ఇన్ఫర్టిలిటీకి ఏం రీజన్ కాదండి. దీన్ని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసి ఒబేసిటీ, ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరగడము, హైపర్ ఆండ్రోజెనిక్ స్టేట్, హైపర్ గ్లైసీమియా ఈ స్టేటస్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రీ డయాబెటిక్, ప్రీ హైపర్ టెన్సివ్ స్టేజ్లోకి వెళ్ళి ఎథిరోస్క్లీరోసిస్, స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్ ఈస్ నథింగ్. ట్రీట్మెంట్ తీసుకోకపోతేనే ఇట్ విల్ డెవలప్ ఇన్ టు అదర్ కాంప్లికేషన్స్ అండ్ మల్టిపుల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయ్యి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లోకి ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బేసిక్ ఏ పీసీఓఎస్ అయినా సరే అండి, స్టార్టింగ్ ఉన్న ఎక్కడున్నా ఫస్ట్ ఈ బరువు అయితే ఏది, బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుందండి, బిఎంఐ ఎవరికైతే ఎక్కువగా ఉందో ఫస్ట్ దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఫ్యాట్ మెటబాలిజంని అది కంట్రోల్ చేసుకోవాలి. బరువు తగ్గాలి. ఒక 5 kgs బరువు తగ్గినా కొద్దిగా పీరియడ్స్ రావడం మొదలవుతే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే తగ్గి ఈస్ట్రోజన్ లెవెల్స్ నార్మల్కి వచ్చేసి మేల్ హార్మోన్స్ తగ్గుతుంటే మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఈజ్ బరువు తగ్గడం అండి. పీసీఓడిలో లైఫ్ స్టైల్ సెట్ చేసుకోవడము, డైటరీ చేంజెస్, ఎక్కువ ఫైబర్ తీసుకోవడము, ఎక్కువ వాటర్ ఇంటేక్, ఆర్టిఫిషియల్ ఫుడ్ మీద డిపెండ్ కావద్దు. టిన్నెడ్ క్యాన్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్రిజర్వేటివ్ యాడ్ చేసిన ఫుడ్ ఇట్లాంటివన్నీ తగ్గించుకోవాలి. మ్యాక్సిమం యూసెస్ చేయకపోతేనే బెటర్. అందులో ప్లాస్టిక్ నుంచి కొన్ని కార్సినోజెనిక్ ఏజెంట్స్ రిలీజ్ అవుతాయండి. ఈ దానివల్ల ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, ఫ్యూచర్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు శానిటరీ నాప్కిన్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో దొరికేవి కాకుండా ఎకో ఫ్రెండ్లీ కాటన్ నాప్కిన్స్ వాడడం వల్ల ఈ కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ మన బాడీలో తక్కువ చేయొచ్చు. దానివల్ల ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ తక్కువ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, సో మీరు అన్నట్లు పీసీఓడిని ఒక మేజర్ ప్రాబ్లంగా తీసుకుని హాస్పిటల్లో వచ్చి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఎంతవరకు ఉన్నారండి ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో? 10 girls లో మ్యాక్సిమం మోర్ దెన్ 5 girls ఆర్ టేకింగ్ ట్రీట్మెంట్ ఇన్ ఇండియా. సబ్ క్లినికల్ లెవెల్లో ఒక 3 members ఉన్నారు. 10లో ఒక 5 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఒక 3 సబ్ క్లినికల్ లెవెల్ అంటే ప్రాపర్ కాలేదు, జస్ట్ 2 periods స్కిప్ అయ్యాయి కదా, నెక్స్ట్ పీరియడ్ వస్తుంది నేను అంటే కొందరు ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటారు. నువ్వులు తీసుకుంటాము, పపాయా తీసుకుంటాం, మాకు వచ్చేస్తుంది, మా ఫ్యామిలీలో మా మదర్కి ఇలానే ఉంది, నాకు మళ్ళీ వచ్చేస్తుంది, నేను ఎక్సర్సైజ్ చేస్తే వచ్చేస్తుంది అని ఇట్లా ఓవర్ కాన్ఫిడెంట్ ఉండి కొంచెం గూగుల్లో చూసి చిన్న చిన్న చిట్కాలు చేసి వస్తుంది కదా అనుకుంటారు. కానీ ఏ లెవెల్లో వస్తుంది, వాళ్ళ బిఎంఐ ఎలా ఉంది, వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయ్యిందా, ప్రీడయాబెటిక్ ఏమైనా వెళ్తున్నారా, ఇవన్నీ FSH LH రేంజెస్ ఏమన్నా మారాయా, టెస్టోస్టెరాన్స్ రేజ్ అయ్యాయా, వన్స్ అన్వాంటెడ్ హెయిర్ కానీ, యాక్నీ కానీ, హెయిర్ ఫాల్, హస్కీ వాయిస్,
సెంట్రల్ ఒబెసిటీ ఇలా ఎక్కువ అయినప్పుడు మాత్రం దే నీడ్ డాక్టర్ కన్సల్టేషన్ ఎందుకంటే ఒక లెవెల్ కు చెప్పాను కదండి విషియస్ సైకిల్ ఈస్ట్రోజన్ పెరుగుతుంది ఎల్హెచ్ పెరుగుతుంది ఈస్ట్రోజన్ పెరుగుతుంది మేల్ హార్మోన్స్ పెరుగుతాయి దీని ఎట్లా అంటే మనం ఒబెసిటీ పెరుగుతుంది ఒబెసిటీ కంట్రోల్ కావాలి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే 3 డైమెన్షనల్ ఎఫర్ట్ పెడితేనే ఒబేస్ పిసిఓఎస్ లో రిజల్ట్స్ ఉంటాయి తీన్ లీన్ తిన్ పిసిఓఎస్ లో మాత్రమే జెనెటిక్ టెండెన్సీ ఉంటుంది జెనెటిక్ టెండెన్సీని మనం తగ్గించడానికి కూడా ట్రీట్మెంట్ అవసరమండి ఎనీవే పిసిఓడికి స్టార్టింగ్ లో ఉంటే కొద్ది నెలల పాటు తీసుకుంటే సరిపోతుంది కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి ఒబేస్ ఉన్న వాళ్ళలో లాంగ్ రన్ లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ ఉండవు ప్రీ డయాబెటిస్ డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉండదు ఇప్పుడు ఎర్లీ టీన్స్ లో ఎవరైతే పిసిఓఎస్ తో సఫర్ అవుతున్నారో వాళ్ళు ఫ్యూచర్ జెస్టేషనల్ డయాబెటిస్ జెస్టేషనల్ హైపర్ టెన్షన్ లో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది ఇంకొద్దరికి అయితే లిపిడ్ ప్రొఫైల్ ఎక్కువగా పెరిగి ఎర్లీ స్ట్రోక్స్ వన్ ఆఫ్ ది రీజన్ ఇన్ ఫిమేల్స్ ఇన్ ఇండియా ఆర్ పిసిఓఎస్ గా కన్సిడర్ చేయొచ్చండి ఓకే రైట్ కాలర్స్ లైన్ లో ఉన్నారు రాజమల్లి నుంచి మెర్సీ గారు మెర్సీ గారు మాట్లాడండి డాక్టర్ గారితో హలో నమస్తే మేడం నమస్తే చెప్పండి అమ్మా నాకు ఇది పుష్పత అయినప్పటి నుంచి చాలా నెలసరి చాలా వచ్చేస్తుందండి చాలా గట్టిగానే అప్పటి నుంచి వాంతులు విరోచనాలు నడువు నొప్పి రావట్లేదండి కడుపులో నొప్పి వాంతులు విరోచనాలు అయిపోతున్నాయండి అప్పటి నుంచి ప్రతి నెల కూడా చాలా గట్టిగా నేను ఇంకా భరించలేనంత నొప్పి వచ్చేసి వాంతులు విరోచనాలు అయిపోతున్నాయండి నెలసరి నొప్పికి అమ్మా మీరు నెలసరి టైంలోనే వాంతులు విరోచనాలు చెప్తున్నారా మిగతా సమయాలలో కూడా అవుతుందా నెలసరి అప్పుడేంటి వాంతులు విరోచనాలునండి పుష్పత అయినప్పుడు కానిచ్చినండి పుష్పత అయిన కానించి కూడా అప్పుడు వాంతులు విరోచనాలు వేసుకుంటానండి ప్రతి నెల కూడా వాంతులు విరోచనాలు కడుపులో నొప్పండి కడుపులో నొప్పి ఎన్ని రోజులు ఉంటుందమ్మా మీకు నెలసరి ఎన్ని రోజులు అవుతుంది నెలసరి బాగా అవుతుందండి నాకు నెలసరి కూడా ఎక్కువ అయిపోవడం కట్ట ఏమి ఉండదు బాగా అవుతుంది బాగా అంటే రెండు రోజులు అవుతుందా ఎన్ని రోజులు అమ్మా ఐదు రోజులు అవుతుందా ఏడు రోజులు అవుతుందా ఐదు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుందండి నాలుగు రోజులు అలాగా ఓకే చాలా ఎక్కువ అవుతుందా వన్ టు టూ ప్యాడ్స్ డైలీ అనేది నార్మల్ అమ్మా మోర్ దెన్ త్రీ టు ఫోర్ ప్యాడ్స్ అవుతుందా ఎక్కువ బ్లీడింగ్ అవుతుందా బాగా నార్మల్ గా అవుతుందండి బాగా అవుతుంది నార్మల్ గానే ఓకే ప్రతి నెల నొప్పి ఉంటుందా అమ్మా ప్రతి నెల కడుపులో నొప్పి అండి ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది అమ్మా 38 సంవత్సరాలు ఓకే మ్యారేజ్ అయ్యింది పిల్లలు ఉన్నారా ఇంకా అవ్వలేదండి ఓకే మరి నొప్పి కోసం ఏమన్నా వాడారమ్మా వాడితే తగ్గుతుందా వాడినా అట్లనే వస్తుందా బుస్కోపిలు మాత్రమే వాడింది కూడా వస్తుందండి అది వాంతులు విరోచనాలు అయిపోయాక తర్వాత వేసుకుంటే బుస్కోపిలు మాత్రమే అప్పుడు కొంచెమే తగ్గుతుందండి ఓకే అమ్మా మీకున్న దాన్ని నెలసరి సమయంలో నొప్పి కొంచెం రావడం అనేది నార్మల్ కింద తీసుకుంటాం కానీ భరించలేని నొప్పి వస్తుంది ఏదో ఒక రోజు ఉంటుంది తగ్గిపోతుంది కొన్ని గంటలుండి నాలుగు రోజులు కంటిన్యూస్గా నొప్పి వస్తుంది ఇప్పుడు మెచ్యూర్ అయ్యి కూడా మీరు కొన్ని ఇయర్స్ అయిపోతుంది మోర్ దెన్ 10-20 ఇయర్స్ అయిపోతుంది అయినా నొప్పి వస్తుంది అంటే దీన్ని ఒక డిస్మనోరియా కింద కన్సిడర్ చేస్తారండి పీరియడ్స్లో నొప్పి అనేది తగ్గాలి చాలా ఎక్కువగా వస్తుంది ఎక్కువ రోజులు వస్తుంది కంటిన్యూస్గా వస్తుంది అంటే ఒక స్కాన్ చేయించుకోండి అమ్మా ఎండోమెట్రియోసిస్ అని ఎడినోమయోసిస్ అని కొన్ని క్లినికల్ కండిషన్స్ ఉంటాయి వాటిలలో ఇలా నొప్పి ఉంటుంది కొందరికైతే కలరాలాగా సింప్టమ్స్ అంటే వామిటింగ్స్ కావడము మోషన్స్ కావడము మందులు వేసుకున్నా తగ్గడం లేదు అంటే కొన్ని ప్రెజర్ సింప్టమ్స్ ఉన్నాయి మా డాక్టర్ కేర్ పాజిటివ్ హోమియోపతి నియర్ బ్రాంచెస్ ఏమన్నా ఉంటే సంప్రదించండి అక్కడ డాక్టర్ని కలిస్తే మీ సిచ్యువేషన్ చెప్తే మెడిసిన్స్ ఇస్తారమ్మా కొద్ది రోజులు మందులు వాడుకుంటే తగ్గిపోతుంది ఎంత త్వరగా సంప్రదిస్తే అంత బాగుంటుందమ్మా కొన్ని కేసెస్లో ఫైబ్రాయిడ్స్ కొన్ని కేసెస్లో ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ లాంటి డయాగ్నోసిస్లు ఉండొచ్చు మీకు ఒక స్కాన్ తీసుకొని వెళ్ళండి పాసిబుల్ అయితే ఈ పీసీఓడికి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి డాక్టర్ కేర్ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది పర్మనెంట్గా క్యూర్ అవుతుందా ప్రాబ్లం పర్మనెంట్గా క్యూర్ అవుతుందండి ఒక సర్టెన్ పీసీఓడిలో గ్రేడ్స్ తీసుకుంటాము ఓవరీ వాల్యూమ్స్ లెస్ దెన్ 10 సీసీ ఉండాలి మోర్ దెన్ 10 సీసీ ఓవరీ సైజ్ పెరిగి బల్కీగా అయిపోతున్నాయి చాలా వాపు ఉంటుంది ఓవరీస్లో యుట్రస్లో వాపు ఉంటుంది ఇట్లాంటి కండిషన్స్లో గ్రేడ్స్ పెరుగుతాయండి గ్రేడ్స్ పెరిగినప్పుడు ఇట్ విల్ టేక్ సర్టెన్ లాట్ ఆఫ్ టైం
బట్ వి విల్ గివ్ కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ దాంతో పాటు ఒకసారి క్యూర్ అయ్యి అంటే ఎఫ్ఎస్ఎచ్ ఎల్హెచ్ టెస్టోస్టెరాన్స్ చూస్తాము మ్యారేజ్ అయిన వాళ్ళలో ఏఎంహెచ్ అనే హార్మోన్ ఇవి కూడా చూస్తాము ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి కూడా ఇస్తామండి అయితే తర్వాత ఒక వన్స్ పీసీఓడి క్యూర్ అయ్యాక లైఫ్ స్టైల్ సెట్ చేసుకోవాలి మినిమం 1 అవర్ వాకింగ్ లో క్యాలరీ డైట్ లో ఫ్యాటీ డైట్ లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవాలి రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్ అంటే లేట్గా పడుకోవడము లేట్గా లేవడం ఇట్లాంటివి చేయకూడదండి ఇది మాత్రం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే బరువు పెరగకుండా నియంత్రణలో ఉంచుకుంటే ట్రీట్మెంట్ త్వరగా అయిపోతుంది నెక్స్ట్ బరువు పెరగకుండా చూసుకోవాలి ఒకసారి పీసీఓడి క్యూర్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చినా మళ్ళీ ఇర్రెగ్యులర్ లైఫ్ హ్యాబిట్స్ ఉండి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటే స్ట్రెస్ లేకుండా ఉండదండి ఉంటుంది కానీ స్ట్రెస్ని డీల్ చేసుకోగలగాలి యు హ్యావ్ టు డీల్ విత్ స్ట్రెస్ మళ్ళీ బరువు పెరగకుండా చూసుకుంటే మళ్ళీ పీసీఓడి ప్రాబ్లం రికర్ అయ్యే ఛాన్స్ ఉండదు రికరెంట్ పీసీఓడీస్ ఇన్సూరెన్స్ అసిస్టెన్స్ వల్ల నెక్స్ట్ ప్రీ డయాబెటిక్ ప్రీ హైపర్ టెన్సివ్ ఈ స్టేజ్ కి వెళ్ళకపోతే బాగుంటుందండి మరో కాలర్ గుంటూరు నుంచి శిరీష గారు లైన్ లో ఉన్నారు శిరీష గారు మాట్లాడండి డాక్టర్ గారితో నమస్తే చెప్పండి అమ్మా మాకు పీరియడ్స్ సరిగా రావట్లేదు మేడం కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా మీ వాయిస్ చిన్నగా వినిపిస్తుంది సరే సరే మేడం పీరియడ్స్ సరిగా రావట్లేదు మేడం మీ ఏజ్ ఎంత ఉంటుందమ్మా శిరీష గారు 23 ఇయర్స్ మేడం 12 నెలలు రావాలి 12 నెలల బదులు ఎన్నిసార్లు వస్తుంది ఎన్నిసార్లు మిస్ అవుతుంది ఎన్నిసార్లు ఒక 4 టైమ్స్ మేడం ఓకే అంటే ఎవ్రీ ఇయర్ ఇట్లనే జరుగుతుంది ఆ అవును మేడం ఓకే అమ్మ ఇది హార్మోనల్ ప్రాబ్లం అమ్మ పిసిఓడి అంటారు మీరు లావుగా ఏమన్నా ఉన్నారా లేదు మేడం నాకు 23 ఇయర్స్ లో నేను 49 ఉన్నా మేడం ఓకే అమ్మ ఏజ్ కు బరువుకు సంబంధం ఉండదు హైట్ కు సంబంధం ఉంటుంది మీరు నియర్ బై డాక్టర్ కేర్ పాజిటివ్ హోమియోపతికి వెళ్ళండి మిమ్మల్ని చూడగానే ఒక హైట్ ఎస్టిమేషన్ వస్తుంది మీరు మరి దీనికోసం స్కానింగ్ కానీ ఏమైనా ట్రీట్మెంట్ కానీ చేయించారమ్మా అంటే అవే వస్తున్నాయి అంటే ఉన్నాము ఇప్పుడు డేట్ రావడానికి రిజిస్ట్రన్ అనేవి వాడచ్చా మేడం అమ్మా చెప్తున్నాను కదా నియర్ బై మా బ్రాంచ్కి వెళ్తే మీకు మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారమ్మా ఫస్ట్ పీరియడ్ రావడానికి ఇస్తారు అవసరమైతే ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తారు ఇలా నెలసరి క్రమంగా లేకపోవడం వలన లావుగా అయ్యే ఛాన్స్ ఉంటుందమ్మా లావుగా ఎప్పుడైతే అవుతారో మళ్ళీ బరువు తగ్గకపోవడము ఇంకా ప్రాబ్లం ఎక్కువ కావడం అవుతుంది అతి త్వరగా మీరు మా క్లినిక్కి వెళ్ళండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించండి అమ్మా ఓకే రైట్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటే మేల్ అండ్ ఫీమేల్లో ఎలాంటి కాజెస్ మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు వాళ్ళలో పిల్లలు పుట్టకపోవడానికి ఫీమేల్స్లో వచ్చేసి అండం విడుదలకు సంబంధించిన ప్రాబ్లం అండి అండం రిలీజ్ కాకపోవడము అండం క్వాలిటీ లేకపోవడం అండం కౌంట్ అంటే ఒవేరియన్ రిజర్వ్ తగ్గడము మేల్స్లో వచ్చేసి కౌంట్ డిఫెక్ట్ అండి కౌంట్ పడిపోవడము ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ మేల్ ఫీమేల్స్లో వచ్చేసి కొన్ని స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్ ఫీమేల్స్లో అయితే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ట్యూబ్స్లో వాటర్ చేరడము ట్యూబ్స్కి ఇన్ఫెక్షన్ రావడము ఇండియాలో కామన్ వచ్చేసి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి రీజన్ వచ్చేసి ట్యూబర్క్యులోసిస్గా చెప్పుకుంటాము జనరల్ ట్యూబర్క్యులోసిస్ లంగ్స్ కానీ బోన్ కానీ ఎక్కడైనా లింఫ్ నోడ్స్కి వచ్చినా కొంచెం డయాగ్నోసిస్ ఈజీ అవుతుంది కానీ ట్యూబ్స్కి ఎట్లా అంటే సబ్ క్లినికల్ ఉంటుంది తెలియదండి ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కోసం కానీ పీసీఓడికి ఎవాల్యుయేట్ చేసినప్పుడు మ్యారీడ్ ఉమెన్లో మనకి ట్యూబ్స్ ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది అవి పేటెంట్ అంటే రెండు వైపు నార్మల్ ఉన్నాయా ఓపెన్ ఉన్నాయా లేవా అట్లాంటి టైంలో యాక్సిడెంటల్ ఫైండింగ్ లాగా ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ తెలవడం కానీ ట్యూబ్స్లో అడ్హెషన్స్ ఉండడం కానీ తెలుస్తుందండి బేసిక్ హార్మోన్ వచ్చేసి ఏఎంహెచ్ అనే హార్మోన్ ఉంటుందండి ఏఎంహెచ్ హార్మోన్ చాలా అంటే దాని ఇంబ్యాలెన్స్ ఎక్కువ కావడం కానీ తక్కువ కావడం కానీ జరిగినప్పుడు అండం విడుదలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మొదలవుతాయండి అదర్ దెన్ రీజన్స్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ అండి
ఎండోమెట్రియం అనేది యూట్రైన్ లైనింగ్ చేయాలండి. అది అదర్ దెన్ యూట్రస్ ఎక్కడైనా లైనింగ్, ఓవరీస్ దగ్గర లైనింగ్ అయినా, లిగమెంట్స్ చుట్టూ లైనింగ్ అయినా, అది ఎండోమెట్రియోసిస్ కు దారి తీస్తుంది. ఎప్పుడైతే ట్యూబ్స్ ఓవమ్ను పికప్ చేయలేవో, ట్యూబ్స్ బ్లాక్ అవుతాయో, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎడినోమయోసిస్, యూట్రస్లో ఉన్న ఎండోమెట్రియం వాపు ఎక్కువగా అయ్యి అది లోపలి పొరలోకి చొచ్చుకొని పోయి చాలా గట్టిగా అయినప్పుడు పెయిన్ ఎక్కువగా రావడము, కన్సీవ్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఓకే, మరో కాలర్ బెంగళూరు నుంచి స్వప్నగర్ లైన్ లో ఉన్నారు. స్వప్నగర్ మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, ఆ చెప్పండి అమ్మా. స్వప్నగారు మ్యామ్, గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఆ గుడ్ ఈవినింగ్ అమ్మా. హలో మ్యామ్. ఆ మ్యామ్, ఒక 3 మంత్స్ బ్యాక్ ఇట్లా పీరియడ్ అయినా 10th-16th డే బ్లీడింగ్ వచ్చింది. ఓకే, ఏం డాక్టర్ డెంటల్ చికిత్స కొట్టి పాలిష్ ఉన్నారు. ఓకే, మీ ఏజ్ ఎంత అమ్మా? 26 మ్యామ్. మ్యారేజ్ అయ్యిందా అమ్మా? ఆ మ్యారేజ్ అయ్యింది మ్యామ్. పిల్లలు ఉన్నారా? ఆ ఒక పాప ఉంది మ్యామ్. ఓకే, ఫస్ట్ టైం ఇలా అయ్యిందా అమ్మా? చాలా సార్లు ఒక నెల మధ్యలో ఇంకొకసారి పీరియడ్ రావడము అట్లా అయ్యిందా? ఏం లేదు, పీరియడ్స్ రెగ్యులర్ గానే ఉండింది. ఒక 2 మంత్స్ నుండి మధ్యలో బ్లీడింగ్ అయింది మ్యామ్, 16th-16th అలాగా. ఓకే అమ్మా, మీరు అంటే ఈ బ్లీడింగ్ అనేది కలిసిన తర్వాత అయ్యిందా? నార్మల్ గానే అయ్యిందా? నార్మల్ గానే అయ్యింది మ్యామ్. ఓకే, నార్మల్ గానే అయింది. డాక్టర్ గారు చెప్తే పాలిష్ ఉందని రింగ్ చేసేసారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ వస్తాను మ్యామ్, బ్లీడింగ్ మళ్ళీ 16th-11th అలా వస్తుంది. ఓకే అమ్మా, దీన్ని ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్ అంటారు. అంటే ఒక నెలకు నెలకు 2 నెలల మధ్యలో మళ్ళీ పీరియడ్ కనిపించడము. ఆ కనిపించింది చాలా ఎక్కువగా ఉందా, కొద్దిగా ఉందా అమ్మా? స్పాటింగ్ అనేది జస్ట్ 1 డే కనిపించిందా, కొంచెమే కనిపించిందా, టాయిలెట్కి వెళ్ళినప్పుడు కనిపించిందా, ప్యాడ్ వెట్ అయ్యిందా, ఎట్లా ఉంది చెప్పండి? అలా లైట్ స్పాటింగ్ మ్యామ్. ఓకే, దీనికి 1 డే ఉంటుంది మ్యామ్. 1 డే ఉంటుంది, అది కూడా చాలా లైట్ స్పాటింగ్ అవుతుంది. మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలా? నియర్ బై డాక్టర్ కేర్ పాజిటివ్ హోమియోపతికి వెళ్ళండి అమ్మా. ఏమన్నా రిపోర్ట్స్ ఉంటే కూడా తీసుకొని వెళ్ళండి. ఈ ఇంటర్మెనిస్ట్రల్ స్పాటింగ్ వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి మనము పాలిప్స్ చెప్పొచ్చు, ఫైబ్రాయిడ్స్ చెప్పొచ్చు, ఎండోమెట్రియోసిస్, హార్మోనల్ ప్రాబ్లం వల్ల ఇట్లా అవుతుందమ్మా. పాలిప్స్ మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పాలిప్స్ ఆర్ నథింగ్ బట్ చిన్న స్మాల్ లంప్ సైజ్, లంప్ వాటిని పాలిప్ అంటారమ్మా. మీరు ఈ పాలిప్ రికరింగ్ టెండెన్సీ తక్కువ చేసుకోవడానికి ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ ఇన్ఫర్టిలిటీని ఎప్పుడు పెళ్ళైనాక ఎన్ని సంవత్సరాలకి వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఉంది అని అనుకోవచ్చు? అంటే ఒకవేళ పిల్లలు కాకపోతే ఎంత టైంలో రావాలి అని అంటారు హాస్పిటల్కి? యాక్చువల్గా మ్యారేజ్ అయినాక నేచురల్గా కన్సీవ్ కావాలండి. 3-6 మంత్స్లో నేచురల్ కన్సెప్షన్ కావాలి. రెగ్యులర్గా ట్రై చేసిన తర్వాత కూడా కాలేదు అన్నప్పుడు మేల్ ఫీమేల్ రీజన్స్ రెండే వాల్యుయేట్ చేయాల్సి ఉంటుందండి. పీసీఓడి ఏమన్నా ఉందా, లావ్ అయ్యారా, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఏమన్నా ఉందా, థైరాయిడ్ ఏమన్నా ఉందా, అంటే ఇంకా మన ఈ మధ్యకాలంలో బరువు సడన్గా బరువు ఎక్కడం ఏమన్నా ఉందా, అంటే థైరాయిడ్ పీసీఓడికి సంబంధించిన సిమ్టమ్స్ అన్నీ ఎవాల్యుయేట్ చేయాలి. ఒక స్కాన్, బేసిక్ స్కాన్ థైరాయిడ్. ఇంకా వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి ఐరన్ తక్కువగా ఉండడం అండి. ఐరన్ లెవెల్స్, హిమోగ్లోబిన్ పడిపోవడము, ఇట్లాంటి వాళ్ళలో కూడా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ పీరియడ్ డిలే కావడం కానీ జరుగుతుంది. ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసి నేచురల్ కన్సెప్షన్ 6 మంత్స్లో కాలేదు అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్ ఉంటుంది. కానీ జనరల్గా జస్ట్ ఫీమేల్ పార్ట్ ఎవాల్యుయేట్ చేసి మేల్ పార్ట్ వదిలేయడం జరుగుతుంది. బోత్ ఎవాల్యుయేట్ చేస్తే అయితే తొందర రిజల్ట్ ఉండే ఛాన్స్ ఉంటుందండి. కౌంట్ చూడాలి మేల్స్లో కూడా, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉందా, ఇంకా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బోత్ వైపు ఏమైనా ఇన్ఫర్టిలిటీ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, ఇది చూడాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ వాళ్ళకి ఈ సమస్యలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఆ సమస్య సాల్వ్ అయ్యి మళ్ళీ పిల్లలు పుట్టడానికి ఎంత టైం పట్టొచ్చు? అది సిచ్యువేషన్ అండి. ప్యాథాలజీ ఎంత డెప్త్లో ఉంది, పీసీఓడి అంటే ఓవరీ సైజు కొద్దిగానే ఎక్కువగా ఉంది, అంటే గ్రేడ్స్ తీసుకుంటాం, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, చాలా బల్కీగా ఉన్నాయా ఓవరీస్, ఇంకా అదర్ హార్మోనల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ ఎట్లా ఉంది, ప్రొలాక్టిన్ ఎట్లా ఉంది, ఓవం క్వాలిటీ ఎట్లా ఉంది, ఇవి చూసుకోవాలి ఫీమేల్స్లో. అండం విడుదల ఎట్లా జరుగుతుంది, రెగ్యులర్గా 14th-18th మధ్యలో జరుగుతుందా, ఇంకా లేట్ అవుతుందా, అంటే సిస్ట్ లాగా ఏమైనా టర్న్ అవుతుందా, ఫాలిక్యులర్ స్టడీస్ చూసుకోవాలి. మెయిల్లో అయితే కౌంట్ చూసుకోవాలి, లో మళ్ళీ కౌంట్లో ఏమైనా హెల్దీ ఫామ్స్ ఎన్ని ఉన్నాయి, వాటి వెలాసిటీ ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకొని ఇవన్నీ నార్మల్ ఉంటే
బోత్ సైడ్ నార్మల్ ఉంది, ఇంకా అంతా ఎవాల్యుయేట్ అయిపోయింది, మరి ఓవ్యులేషన్ టైంలోనే వాళ్ళిద్దరూ కన్సీవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే ఆ టైంలో కలిస్తేనే. ఆ టైం కాకుండా వేరే టైంలో కలిసినా వేస్ట్ అండి. ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసినాక ఓవ్యులేషన్ డే చెప్పి దానికి ముందు ఒక రోజు ఎడమ ఒక రోజు కలిసి ఉంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఇన్ఫర్టిలిటీకి ప్రధాన కారణాలు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది డాక్టర్ కేర్ హోమియోపతిలో తెలియదు.